బోనమైనా మట్టి బోనమైనా స్వర్ణ బోనమైనా గాని ఎవరు ఎత్తుకొచ్చినా గాని పర్వాలేదు గాని సంతోషంగా ఆనందంగా అందుకునేది నేనే కదా. చాలా సంతోషం. వీళ్ళు వాళ్ళు చేయాలని ఎటువంటి సందేహాలు మాత్రకు పెట్టుకోకండి బాలక. చాలా సంతోషం. నా వద్దకు వచ్చిన వాళ్ళు ఎవరు ఎత్తుకొచ్చినా ఎవరు చేసుకొచ్చినా గాని బాలలు తెచ్చినా బాలికలు తెచ్చినా గాని సంతోషంగా ఆనందంగా తీసుకునే భారం నాది, సంతోషంగా అందుకునే భారం నాది. అమ్మా, ఇంతవరకు చక్కటి మాటలతో ఆశీర్వదించావు, అలాగే ప్రకృతికరమైనటువంటి గాలను ఏ విధంగా కడతాయి, ఎండలు ఏ విధంగా కాస్తాయి, కాడి కొంటలని సస్యశ్యామలంగా ఉండటం కోసం ఎలా ఆశీర్వదిస్తావు, తదనంతరం ఆది వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళందరినీ ఎలా ఆశీర్వదిస్తావు, ఈ యొక్క చక్కటి మాటలు నీ ముఖం ద్వారా తెలియజేయతల్లి. కోరినంతే వర్షాలు ఉన్నాయి మీకు, పాడి పంటలు కూడా సమృద్ధిగానే ఉన్నాయి మీకు, ఎటువంటి లోటు లేదు మీకు. కానీ మీరు మాత్రం ఆనందంగా సంతోషంగా ఉండండి, ఎటువంటి అనుమానాలు పెట్టుకోకండి. నన్ను నమ్మిన వాళ్లకు నేను తప్పకుండా మీ కోరికలు తీర్చడానికి ఉన్నాను. వర్షాలు మీకు కోరినన్ని వర్షాలు ఉన్నాయి మీకు, ఎంత కోరుకుంటే అంత విధంగా ఉన్నాయి, కానీ అంతకు మించి మీరు కోరుకోకండి. అమ్మా, నీ ఆశీర్వాద గొడవ ఉన్నంత వరకే మాకు సంభవిస్తాయి, దీనిలో ఏమాత్రం సందేహం లేదు. మా తెలంగాణ ప్రజలందరినీ ఎంత ఆనందంగా నువ్వు ఆశీర్వదిస్తున్నావో, లోకంలోని ప్రజలందరినీ కూడా అలాగే ఆశీర్వదిస్తున్నావు. అయితే ఇక్కడ ఒక చిన్న సంశయం ఏంటంటే, ఏనాడు నిన్ను బాట కొట్టాలని కాదమ్మా, దినదిన కృతజ్ఞమానమై ఈనాడు వందలు గేలు లక్షలు కోట్లలోకి వచ్చేసారు జనం. ఈ కోట్లలోకి వచ్చినటువంటి జనమందరూ 48 గంటలు ఎడతెరికి లేకుండా నీ దర్శనం చేసుకొని నీ యొక్క ఆశీర్వాదం పొంది నీకు కరహారాలు కండ్లు అన్నీ సమర్పించుకొని నీ తృప్తిని తెలియజేయమని వేడుకుంటున్నారు తల్లి. నన్ను దాటి రావాలండి, నా వద్దకు రావాలంటే ఆ మాత్రం కూడా కష్టం లేకుంటే ఎట్లా బాలక. మిమ్ము కాపాడేది కూడా నేనే కదా, ఎటు తిరిగి మీరు కష్టం లేకుండా ఉంటే మీరు సుమరి పోతలు అయిపోతారు కదా. ఆ మాత్రం కూడా మీరు కష్టపడాలి కదా నా వద్దకు రావడానికి కూడా. కానీ సంతోషంగా మీరు ఏమి తెచ్చినా కానీ, మీరు పలహార తెచ్చినా పండు తెచ్చినా ఏమి తెచ్చినా సాగ తెచ్చినా బోనం తెచ్చి ఆనందంగా అందుకునే భారం నా తప్పనిసరిగా అందుకుంటా. నేను పిల్లా జల్ల కానీ గడ్డు గోదా కానీ ఎటువంటి ఆపద రాకుండా చూసుకుంటాను, ఎటువంటి వ్యాధి రాకుండా చూసుకునే భారం కూడా నాది. అమ్మా, చాలా సంతోషం తల్లి, ఇంతవరకు చక్కటి ఆశీర్వాదాన్ని ఇచ్చావు. నువ్వు ఏమి కోరుకుంటున్నావు, నీకు ఇంకా ఏమన్నా మేము చేయాల్సినది ఉన్నదా? ఏటేటి నుంచి మీరు నా రూపాన్ని పెట్టాలని అనుకుంటున్నారు కదా బాలక. నా రూపాన్ని మట్టుకు పెట్టండి మీరు, కానీ ఎటువంటి ఆమె ఎవరేమి చేసినా కానీ నేను మాత్రం తప్పకుండా నా రూపాన్ని శాశ్వతంగా పెట్టించుకుంటాను. ఎవరెంత అడ్డుపడ్డా కానీ ఎవరేం కోరుకున్నా కానీ నా రూపం మట్టుకు తప్పనిసరిగా నేను నిలబెట్టుకుంటాను. అమ్మా, ఇది ఆశీర్వాదమే కాదు, నీ ఆజ్ఞగా భావించి పెద్దలందరూ ఆలయానికి సంబంధించిన పెద్దలందరూ దీని యొక్క ఏర్పాట్లలో సన్నద్ధమై వెనకాల కార్యక్రమాలన్నీ జరుగుతూనే ఉన్నాయి తల్లి. ఇక్కడ ఉన్నటువంటి ఆనాటి నుంచి వచ్చిన పెద్దలను మునిమనవాళ్ళైనటువంటి వాళ్ళందరూ ఆ దానికి సమర్పించినటువంటి ఒక పత్రాన్ని సేకరించి జగద్గురువుల నుంచి ఆమోదాన్ని తీసుకున్నారు. కేవలం నీ యొక్క ఆజ్ఞే మాకు తక్కువైంది తల్లి, బలాన్ని ఇచ్చి దాన్ని పరిపూర్ణం చేసుకొని మేము తృప్తిపడి నీ యొక్క రూపాన్ని చూసి ఆనందపడేట్టుగా ఆశీర్వదిస్తూ